శిశంకో గచ్చభూయస్త్వం నాపి సర్గసురాలయః శరీరంతో వచ్చి ఇక్కడ ఉండడానికి వీలేదు పోతల పో గురుశాప హతో మూఢ పైగా గురుశాపం ఉంది నీకు కిందకు బొమ్మని తిరగేసి కిందకు తోహేశారు తల కిందకే కాళ్ళు పైకి పెట్టి పడిపోతే విశ్వామిత్రుడు ఏదో పునఃసృష్టి చేసి అట్టి పెట్టాడు అలాగా కానీ మరి అర్జునుడు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడా లేదా ఇంద్ర సభలో ప్రవేశించాడా లేదా ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంతా ఒకటి నరనారాయణులలో నరుడు రెండవది అంత శక్తి అంత విశేషం ఎందుకు వచ్చేసిందో తెలుసా అడగకుండానే శంకరుడు అనుగ్రహించాడు ఒకప్పుడు ఆయనగా అనుగ్రహించిన ఆయన ఆమెగా అనుగ్రహించిన ఆమె ఆయనగా అనుగ్రహించిన నా మాట మీరు పట్టుకోవాలి అంటే ఆమె అంటే పార్వతీదేవి ఒక్కతే కాదు ఆమెయే శంకరుడు శంకరుడు కాదు శాంకరి ఆమెయే అందుకే నమః శంకరాయ చ శంకరోతీతి శంకరః సమస్త లోకములకు శుభములను చేసేటటువంటి వాడు శంకరుడు అందుకేట అలా చేయడం కోసం లోకంలో ఎవరి రూపంలో తిరుగుతాడంటే తండ్రి రూపంలో తిరుగుతాడు అందుకే తండ్రి కలిగిన పిన్ని దానమేల అంటారు ఈ లోకంలో మూడు రూపాలతో తిరుగుతూ ఉంటాడు ఆయన మొట్టమొదటి రూపం ఏది అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు తండ్రి రూపంలో ఉండి ఉద్ధరించేస్తాడు కొడుకు కోసం తన శరీరాన్ని పణంగా పెట్టేస్తాడు తానెంత కష్టపడిపోయినా పర్వాలా కొడుకు మాత్రం సుఖపడాలి ఇక రెండవది గురువు గారి రూపంలో తిరుగుతూ ఉంటాడు జ్ఞానమిచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిలో భక్తితో నడిచేటట్టుగా జీవిత గమనాన్ని మారుస్తాడు అందుకే మయస్కరాయచ పరమశివుడిగా ఉంటాడు మూడో రూపం అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది లింగపురాణం వ్యాస భగవానుడు శంకరుణ్ణి కీర్తిస్తూ అంటాడు పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటాడు అంతటి దివ్యమైనటువంటి శరీరం అది మన మాంసనేత్రంతో చూసే శరీరం కాదు అసలు అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మకాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పురసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శరము సర్వౌషధములు రోమచైబు శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము హాస్య పంచకముపనిషద్ ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు అద్యమగుచు అంటాడు అంతటి దివ్య శరీరం కలిగినటువంటి వాడు ఒక రూపాన్ని ధరించి వచ్చి అర్జునుడితో మల్లయుద్ధం చేస్తున్నాడు ఎందుకు ఆ మల్లయుద్ధం అంటే పరమశివుడి శరీరంతో అర్జునుడి శరీరాన్ని అంతటినీ కలపాలి ఆ మల్లయుద్ధం పేరుతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి పట్లేసుకుని చేతులతో చేతులు కాళ్ళతో కాళ్ళు పొట్టతో పొట్ట గుండెలతో గుండె వీపుతో వీపు పోరాడుకుని కింద పడి మీద పడి మర్దించుకుంటే శంకరుడి శరీరంలో ఉన్న దివ్య తేజస్సు అర్జునుడి శరీరంలోకి ప్రవేశిస్తుంది అప్పుడు పాశుపతాస్త్రాన్ని పట్టుకుని యుద్ధరంగానికి వెడితే దుర్నిరీక్షుడవుతాడు అంత తేజస్సు కట్టబెట్టాలనుకున్నాడు అందుకని కోదండంబుల నిట్టు రుండరు జటాకోటీరముల్ కుచ్చి వక్షోదీశంబుల నంసభాగముల చక్రోధంబులన్ వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగా బాహాదత్పంబున మల్లసంగరము చెయ్యంజొచ్చిరి రుద్రార్జును ఇద్దరు బ్రహ్మాండమైనటువంటి మల్లయుద్ధం చేశారు ఆ ఇప్పుడు అర్జునుడికి కావలసినంత శక్తి అనుగ్రహించేశారు ఇప్పుడు అంత దివ్యశక్తినిచ్చాడు అడిగాడు అర్జునుడు వాళ్ళిద్దరిగా ఉండే ఒకరి తత్వం అది అలా వర్షిస్తారు అనుగ్రహించేసి ఒక్కసారి పరమశివుడిగా సాక్షాత్కరించాడు ఇంత తాపత్రయపడి ఇంత మల్లయుద్ధం చేసి ఇన్ని బాణాలేసి ఆఖరికి ఆ పట్టుకున్నటువంటి గాంధీవం కూడా అదృశ్యం అయిపోయి కడుపులో మంటతో అంత యుద్ధం చేస్తున్న వాడికి తన ఎదురు చూసిన శంకరుడే ఇప్పటిదాకా కలిగిపడింది ఆయనతో కలిసింది యుద్ధం చేసింది ఆయన మీద పడింది ఆయన్ని గుద్దింది ఆయన్ని తందింది ఆయన్ని పట్టుకున్నది ఆయనతో కింద మీద పడింది శంకరుడి శరీరాన్ని ముట్టుకున్నాను అబ్బా ఆయనతో యుద్ధం చేశాను ఎంత పొంగిపోతాడు అర్జునుడు పొంగిపోయిన అర్జునుడు ఏదో త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ అన్నాడు అనుకోండి అప్పుడు దానికి సరిపోతుంది ఆనందానికి అంత ఆనందం నిండిపోతే ఏదో చిన్న బిందె పట్టుకొచ్చి హోరున పడిపోతున్నటువంటి జలపాతం దగ్గర పెట్టారనుకోండి వెంటనే బిందె నిండిపోయి నీళ్లు పొంగిపోయి అంచుల నుంచి కింద పడిపోయినట్టు శంకరుణ్ణి చూసిన ఆనందంలో లోపల నుంచి తన్నుకు రావాలి ప్రవాహం అందుకే నన్నయ్య గారు దండకం తీసుకున్నారు శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహార హారి మురారి ప్రియ చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షధ్వర ధ్వంసని కాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణంబంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతో నిన్ను భావింతు రీశాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతా
ఉద్భవాగ్ని సోమార్కతోయం బులంజేసి సంసార చక్రి క్రియాయంత్ర వాహుండ వైతాది దేవాది దేవా మహాదేవా నిత్యంబు నచ్చంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్ ఇతీంద్రుల్ యతత్ముల్ భవత్పాద పంకేరు హద్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్య సేవ్యా భవాభర్గ భట్టారకా భార్గమాగచ్చకుచ్చాన ఆనంద సంతోషమాన అని మహేంద్రాదులకు కోర్కెలు తీర్చినటువంటి వాడా, నాకు కావలసినటువంటి ఈప్సితములను కటాక్షించు అని దండకం చేసి పాదాల మీద పడిపోయాడు. అంటే అడగకుండానే అర్జునుడి యొక్క కామితములన్నింటినీ కూడా తీర్చాడు. వాళ్ళ యొక్క దృష్టి పాతం అలా ఉంటుంది. అందుకే కామాక్షి నృత్యతు మై పదపాంగ పాత, అమ్మా నీ యొక్క దృష్టి పాతం నా మీద నృత్యం చేసేటట్టుగా చెయ్యమ్మా అని అడుగుతారు. అటువంటి శివ శివ ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఉందే, అది పరమాద్భుతమైనటువంటి స్వరూపం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.